విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామ సర్పంచ్గా గెలుపొందిన పూడి పరదేశి నాయుడు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజలు ఆదరించారన్నారు. గ్రామ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగగా దారి పడవున ప్రజలు ఆయనకు జనం నీరాజనాలు పలికారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యం అన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం తీసుకుంటామని సర్పంచ్ పరదేశి నాయుడు భరోసా ఇచ్చారు. కూడా పోరాటాన్ని సాగిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా మన గ్రామానికి ఇప్పుడు పంచాయతీలో నిధులు తక్కువ ఉన్నందున మినిమం నేను ఆల్రెడీ చూసాను, ఈ 4 రోజులు క్యాన్వాసింగ్ అది జరిగినప్పుడు చాలా దిక్కుల లైటింగ్ సదుపాయం లేదు, మురికి కాలువలు కూడా శుభ్రంగా లేవు, అన్ని చాలా సమస్యలు ఉన్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే పంచాయతీలో నిధులు లేకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోయారని తెలిసిన సెక్రటరీ గారు కూడా అదే చెప్పారు, పంచాయతీ ఫండ్స్ ఏమీ లేవని. కాబట్టి ప్రజలు కూడా మనకి పనులు పంచాయతీ నుంచి కావాలంటే మనకు ఆలోచనలు చేయాలన్నా, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న సాల్వ్ చేయాలన్నా మనం పంచాయతీ చెల్లించవలసిన పనులు కూడా మీరందరూ సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి పంచాయతీ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడానికి మనం ఉన్నటువంటి బకాయిలు కూడా గ్రామస్తులు అందరూ చెల్లించండి. చెల్లించినప్పుడే పూర్తి స్థాయిలో గ్రామాభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఏ ప్రాబ్లమ్, ఇప్పుడు వాటర్ పైప్ క్లీన్ చేయకపోయామనుకోండి, ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే కొద్ది రోజులకి ఆ వాటర్ వల్ల మనకే ప్రాబ్లం వస్తుంది.